ప్రభుత్వం ఉన్నదానితోనే ఈ లోకంలో ఉన్నదాన్ని మనం చేయించగలము. ప్రభు వెలుగుతోనే లోకాన్ని చూడుటకు నేర్చుకోవాలి. లోకమిచ్చే జ్ఞానముతో, లోకమిచ్చే కార్యాలతో మనం లోకమును జయించలేము. అందుకే 2 కొరింథీయులకు రాసిన లేక 10:3-5 చదివామంటే, మనము ఈ లోకంలో ఉన్నామనేది నిజమే, కానీ మేము ప్రాపంచికమగు తలంపులతో, ఈ లోకం ఇచ్చే తలంపులతో పోరాటమును సల్పుట లేదు. మనం పోరాటం చేయలేము. మా పోరాటములో, మన పోరాటములో మేము ఉపయోగించు సాధనములు, మనం ఉపయోగించు సాధనములు ప్రాపంచికములు కావు. ఈ లోకానికి చెందిన దానితో లోకాన్ని జయించలేము. అవి దుర్గములను కూడా ధ్వంసము వణర్చగల శక్తివంతమగు దేవుని ఆయుధములను మనం ధరించుకోవాలి. ఇది చాలా గొప్ప రహస్యము. అవును, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మన ఫోకస్ ఆయన మీద ఉండాలి. ఆయన ఇచ్చే ఆయుధాలను ధరించుటలో ఉండాలి. చాలామంది దేవుడు వారికిచ్చిన వరమును సమస్యగా చూడటం వలన వారి జీవితాన్ని చేదుగల జీవితంగా మార్చుకుని ఉన్నారు. దేవుడు వారికిచ్చిన భార్యను తలనొప్పి అని తలంచున్నారు. భార్య నోరును తెరవగానే నోరు మూసుకో. దేవుడు మనకి ఇచ్చిన వరములను వారు దేవుని కళ్ళతో చూడలేకపోతున్నారు. కాబట్టి జీవము కలేది చేదుగా కనిపిస్తుంది. కాబట్టి జీవమును మనం పట్టుకోలేక మన జీవితాన్ని చేదుగా మార్చుకుంటాం. అవును, ప్రభులోనే ప్రభుని ఎంతగా చూస్తున్నామో, ఎంతగా ఆయన వెలుగును పొందుకుంటామో, అంతగా ఈ లోకాన్ని, లోకపు మనుషులను, మన జీవితంలో ఉన్న అన్నిటినీ మనం చూడగలము, గ్రహించగలము. ఇది 2వ సత్యం. మన జీవిత పయనంలో ఆయన వెలుగుతో ఈ లోకాన్ని చూడాలి. ఆయన ప్రేమతో లోకాన్ని మనం ప్రేమించాలి. చూడు, నీ పెద్దగాగుతున్నావు, మంచిదే. నీ భాగస్వామితో ఉంటున్నావు, మంచిదే. నీకు పిల్లలు ఇస్తారు, దేవుడు ఇస్తారు. నువ్వు ఎదుగుతున్నప్పుడు మీ తల్లిదండ్రులు కళ్ళు మూసేస్తారు. నీ పిల్లలు పెద్దగా అయిన తర్వాత వారు పక్షిలాగా వెళ్ళిపోతారు. నీ భార్య, నీ భర్తతో ఇది దేవుడు చెతపరచినది, దాన్ని వదలకు. ఒకరోజు ఒక టీచర్ గారు వచ్చి పిల్లలందరూ, స్టూడెంట్స్ అందరూ పెద్దగా చదువుతున్నవారు, పిహెచ్డి చదువుతున్నవారు, కొందరికి ఆల్రెడీ చాలామందికి పెళ్ళి అయిపోయింది, వాళ్ళు కూడా నేర్చుకోవటానికి వచ్చారు. పిహెచ్డి, పెద్ద పెద్ద చదువు. వాళ్ళందరూ కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న ప్రొఫెసర్ వచ్చి, ఎవరైనా ఒకరు వచ్చి, నేను చెప్తున్న ఈ ఎక్సర్సైజ్ని మీరు ఫుల్ చేస్తారా అన్నారు. ఒక టీచర్ వచ్చేసారు. ఆమె 40 వయసు ఉండవచ్చు, 40-45 వచ్చి, అప్పుడు ఆ ప్రొఫెసర్ గారు చెప్పారు, ఈ బోర్డులో మీకు ప్రియమైన వారు ఎవరు, మీకు ఇష్టమైన వారు ఎవరు, మిమ్మల్ని ప్రేమించే వారు ఎవరని రాయండి. ఆమె రాస్తూ ఉంది. 5 నిమిషం అయింది, మొత్తం రాస్తుంది. ఎక్కడక్కడ స్థలం ఉంది అక్కడంతా రాస్తుంది. అప్పుడు ప్రొఫెసర్ గారు అడిగారు, నేను ఇంతమంది ప్రేమిస్తున్నారా? అవును సార్, నాకే ఆశ్చర్యంగా ఉంది, ఇంతమంది ఉన్నారు నాకని అంటుంది. మనం చాలా తొందరగా అన్నీ మర్చిపోతున్నాం. తర్వాత ప్రొఫెసర్ గారు చెప్పారు, సరే ఇప్పుడు వీరందరిలో నీకు ముఖ్యమైన 5 మందికి దేవుడు చాలా రోజులు ఇవ్వాలి అని నువ్వు ఆశించిన ఆ 5 మాత్రం ఇక్కడ పెడతావా? ఆమెకు కొద్దిగా
బాధగా ఉండింది. అందరి పేరు ఎలా తీసేయాలి? చేయమ్మా, ఆమె ఆగిపోయింది. కొందరిని పేరు తీసేస్తుంది, కొందరి పేరు. చివరిగా భర్త, ఇద్దరు కుమారులు, అమ్మ నాన్న పేరును వదిలిపెట్టింది. సరే, దీనిలో ముగ్గురిని మాత్రమే ఉంచుకొని ఇద్దరిని నీవు వదిలిపెడతావా? చాలా కష్టపడి ఏడ్చుకుంటూ అమ్మ నాన్న పేరు తీసేసింది. దేవుడు ఒకవేళ ఎవరైనా ఒకరిని తీసేయాలని ఆశించినా తీసేస్తావా? నా వలన కాదు సార్, ఇది ఒక ఎక్సర్సైజ్ ఏ మార్చేయి. చిన్న పెద్ద కొడుకు పేరు తీసేసింది. ఇంకొకరిని తీసేయాలని ప్రభు కోరినా ఏం చేస్తావు? తన చిన్న కొడుకుని తీసేసింది. బాగా ఏడ్చింది. అక్కడ మొత్తం సైలెన్స్ అయిపోయింది. పిల్లలు ఉండవచ్చు, వారు పక్షిలాగా పెద్దగా అయినగానే వెళ్ళిపోతారు. మీ భాగస్వామి మీతోనే ఉంటాడు. ముసలివాడైనను దేవుడు నీకిచ్చిన వారిని ప్రేమించు. వారిని ఊరికనే తీసుకోవద్దు. నోరు వచ్చినట్లు మాట్లాడకు, ప్రేమించు అన్నప్పుడు ఆమె బాగా ఏడ్చింది. ఆ క్లాస్ మొత్తం ఏడ్చింది మాట. ఎందుకంటే చాలామంది అక్కడ ఉన్నవారు వివాహమైన వారే. చాలాసార్లు దేవుడు మనకిచ్చిన విలువైన దానిని మనం గ్రహించలేకపోతున్నాం. దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. మన ఫోకస్ ఆ ప్రభు మీద ఉండాలి. ప్రభు ఇచ్చే దాని మీద ఉండాలి. మనము ఆ ప్రభు ఇచ్చిన వెలుగు ద్వారా ఈ భూమిని చూడాలి. ప్రభు మనకు చూపించే ఆ మంచితనము ద్వారా మన జీవితాన్ని మనం చూసుకోవాలి. అందుకే యోగాను 14:1-2 ప్రభు చెప్పాడు, మీరు కలవరపడకండి. దేనికొచ్చి కలవరపడకండి? 18 చెప్తాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడచిపెట్టను అంటున్నాడు. నువ్వు ఇక్కడ చనిపోయినను నీ జీవితం దీనితో ఆగిపోవటం కాదు. నేను పైకి వెళుతున్నాను, నీ బాధపడకు. నేను పైకి ఎందుకు వెళుతున్నాను తెలుసా? నీ కొరకై, నీ కొరకై ఒక ఇల్లును తయారు చేయటకు వెళుతున్నాను. 14:1-2 తర్వాత నీ ఇల్లు తయారు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి నేను నిన్ను నాతో పాటు ఉండటకు తీసుకొని పోతాను. ఎలా మన జీవితం ప్రభులో ప్రభులో నిమగ్నులమై ఉండి ఉన్నది, వేరుపరచలేము. ప్రభు మనల్ని తన్నుండి వేరుపరచుటకు ఇష్టపడడు. ఇదే సత్యం. అన్నితోనే ఉంటాడు. కనుక మనం ఎప్పుడు ప్రభుని చూచి ప్రభువిచ్చే ప్రేమ ద్వారా ఈ ప్రేమ లేని లోకంలో మనం బ్రతకాలి. ప్రభుని వెలుగును చూచి చీకటి నిండిన ఈ లోకమును దాటి వెళ్ళాలి, ప్రకాశింపచేయాలి. అందుకే హెబ్రయలకు రాసిన లేక 12:1-2 చదివామంటే అక్కడ ఇలా రాయబడి ఉన్నది, మన విశ్వాసమునకు కారకుడైన మన జీవితానికి పరిపూర్ణతను ప్రసాదించే ఆ యేసుపై మన దృష్టిని ఉంచుకుంటూ ముందుకు సాగిపోవాలి. మన జీవిత పయనంలో మన ముందు ఎప్పుడూ ఆ ప్రభు ఉండాలి. అందుకే 16:8 ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను ఎప్పుడూ నా ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు, కాబట్టి నేను ఎప్పుడూ చలనమందను. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును, మన జీవితం ప్రయాణం వంటిది. ఈ కింద ఉన్న ప్రయాణంలో
నడవాలంటే పైన ఉన్న వెలుగు కావాలి. కింద ఉన్న లోకములో నీవు ప్రేమను కోల్పోయాన్ని ఏడవవద్దు. పైన ఉన్నవాణ్ణి ప్రేమతో నింపుకో, అప్పుడు కింద ఉన్నవారిని ప్రేమించ ప్రేమ నీలో ఉండిపోతుంది. ప్రైస్తులార్, కింద ఉన్న దానిలో అలసిపోయాను అని ఏడువకు, పైన ఉన్నవాణ్ణి శక్తితో నింపుకో, అప్పుడు కింద ఉన్నదాన్ని దాటిపోవుటకు నీకు కావలసిన శక్తి నీకు ఎక్కువగా దొరుకుతుంది.